టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజాంపేటను జిల్లా కేంద్రంగా చేస్తామన్నారు రాజాంపేట ఎంపీ అభ్యర్థి గంటా నరహరి. రాజాంపేటలో ఆయన ముస్లింలతో ములాఖత్కు హాజరయ్యారు. ఈద్గాలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాజాంపేటలో 50 ఈద్గాలను దత్తతకు తీసుకుని తాను అభివృద్ది చేస్తానన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రాజాంపేటను ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తానన్నారు. రాజాంపేటలో అభ్యర్థి ఎవరైనా గెలిపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలన్నీ ఆగిపోయాయి. రంజాన్ తోఫా దగ్గర నుంచి ఎత్తుకుని ఒక 5,000 రూపాయలు మన ఇమాములకు 5,000 రూపాయలు ఇచ్చే పథకాలు కానీ, 3,000 రూపాయల పథకం కానీ, నెక్స్ట్ ముస్లిం సోదరులకు ఎక్కడెక్కడ పథకాలు ఆగిపోయాయి. ఈరోజు పెళ్లి కానుక ప్రోగ్రాం కానీ, ఈరోజు దులాన్ ప్రోగ్రాం కానీ ఆగిపోయాయి. మీరందరూ ఒప్పుకుంటే 50 ఈద్గాల్ని దత్తత తీసుకోవడానికి రెడీగా ఉన్నా. 50 ఈద్గాల్కి అయ్యే ఖర్చు భరించడానికి రెడీగా ఉన్నా. ఈరోజు మొదటి ఈద్గాగా మన్నూరు, రాజంపేటలో ఉన్న మన్నూరుని 10 లక్షల రూపాయలు డొనేట్ చేసి రేపటి నుండే పనులు స్టార్ట్ చేయిస్తా. 50 ఈద్గాల్ని దత్తకు తీసుకొని రాజంపేటలో ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదించి నన్నికి నా గెలిపిస్తే తప్పకుండా మీతో ఉంటా, మీతో తిరుగుతా, మీ బాధల్ని తీరుస్తానని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా. రాజంపేట నియోజక